1:4:1 పాశురం. అంజిరయ్యమ్మడన్నారాయ్ అళియత్తాయ్ నీ నిన్ అంజిరయ్య శేవలుమాయ్ అవా నిందంకరుళ్ళి వెంజిరై పుళ్ళు యార్తార్కిన్ వీడుతూతవాయ్ చంద్రకాల్ వంశితైలవన్ వైకిల్ వైపుండా లింసి ఈయ విదయ సారసమా మీయాయన తోటకూడి తోటికూడి మురచింపక ఆ చెయ్యన చరణుంచుని నిన్ దయలేకన్ ఓ క్రూర గరుడ ధ్వరుడిక సారథపక్షి అంటే ఆచార్య మొట్టమొదట ఆచార్యుణ్ణి శరణు కోరుతుందా? మీరిద్దరు, ఒకరు ఆచార్యుడు వేరొకరు మంత్రులు, దయతో నా మొర చెప్పటానికి ఆ క్రూరమైన గరుడు దగ్గరకు వెళ్ళరు? ఎందుకు మీరు కూడా భయపడుతున్నారు? ఇలాంటి వాళ్ళను వెనక్కోసుకొని వస్తారా అని మిమ్మల్ని ఏమైనా క్రూరమైన చర్యలో పెడతాడనా? అట్లా ఏమీ పెట్టడులే. అతడేమో పరమపురుషుడు, అంటే అందరూ కూడా అతని మీద ఆధారపడి ఉన్నారని, కనుక మిగిలిన అందరినీ స్త్రీలు అని కూడా అంటారు. పురుషుని మీద స్త్రీకి ప్రేమ 8 రెట్లు ఎక్కువట, కామమష్ట గుణం భవే అని. అందుకని తనను స్త్రీగానే భావిస్తున్నారు ఆళ్ళు. భగవంతుని మీద ప్రేమ ఎంతో మంచిది కదా. స్త్రీలకు పురుషులుగా ఉండటం సులభం, కానీ పురుషులకే స్త్రీలుగా భావించుకోవాలి అంటే సవాలక్ష ఆంక్షలు. ప్రతి స్త్రీ అతన్ని హీనంగా చూస్తూ ఉంటుంది. అయినా ఆళ్వా భగవంతుని మీద పిచ్చి ప్రేమతో ఇవేవీ లెక్క చేయకుండా తను స్త్రీగానే భావించుకున్నాను. భగవంతునికి కూడా మన మీద ఎంతో ప్రేమ ఉంటుంది. శ్రీరామచంద్రుడు అంటే సాక్షాత్తు నారాయణుడు విభీషణ శరణాగతి అప్పుడు అన్నమాట, ఆర్తోవాయదివాద్రంతో పరేషాం శరణాగత అత ప్రాణాన్ పరిత్యజ్య రక్షితం వ్యహ కృతాత్మనా. అంటే ఆర్తుడు కానీ ధృత్తుడు కానీ, ధృత్తుడు అంటే అతన్ని నమ్మి ధైర్యంగా ఉండేవాడు, శరణు కోరినట్లయితే ప్రాణములను లెక్క చేయక రక్షించవలేను అని చెప్పాడు. అటువంటి వాడు ఎడబాయునా? అతనితో ఎడబాటు అంటే ఒక వైద్యుడు ఆకలి పుట్టించటానికి మలమల మార్చినట్లుగా ఉంటుంది. మరి ఆళ్వార్ భగవదనుభవం చేతనే అజ్ఞానం అనేది పోయినవారు కదా.
వారు దుఃఖించటం ఏమిటి? ఆళ్వారు ఆశ్రయించిన జ్ఞానం అటువంటిది. ఏం చేస్తాం? కలత చెందించేంత మనోహరమైనది. ఆనాడు సీతమ్మ కూడా ఇట్టి దుఃఖాన్నే పొందినది. శరైస్తు సంకులాం కృత్వా లంకాం పరబలార్దన మాన్నయేద్యతి కాకంస తతస్య సదృశం భవే. అని హనుమ మీద రాముని వద్దకు తిరిగి వెళ్ళటానికి నిరాకరించిన సీతమ్మ, ఒక సమయంలో ఆత్మహత్యకు కూడా సిద్ధమైన సీతమ్మ అన్నమాట. సర్వేశ్వరుడు తన లీలకై పెంచుకున్న తోట ఈ లీలా విభూతి. జీవులందరూ చిలికత్తెలు, వారందరూ పువ్వులు కోయుట అను వేరు పనులలో ఉన్నారు. భగవంతుడు విషయ వాసనలను క్రూర మృగములను వేటాడు కొరకు వచ్చినాడు. ఆళ్వారుకు భగవంతుని విషయమున ద్వేషం లేదు. అందుకని ఆళ్వారును తమ వస్తువుగా భగవంతుడు స్వీకరించాడు. స్వామి సంకల్పం చేతనే ఇప్పుడు ఉన్న స్థితి కంటే ఉన్నత స్థితి ఇయ్యదలుచుకున్నాడు. అందుకనే ఈ ఎడబాటు. కానీ ఆళ్వార్ స్వామితో కలిసి ఉండకపోవటం తాళలేక ఆచార్యులని పక్షులను శరణాగతి వేడుకుంటున్నారు. రెక్కలతో వేగంగా ఎగరగలగటమే కాదు, తమను ఆశ్రయించిన వారిని కాపాడుకొనవలెను అభిమానం కూడా వాటికి ఉన్నది. తప్పక అని స్వామివారికి చెప్తాయి అని ఆళ్వార్ విశ్వాసం. నాలో దోషములు ఉన్నాయి అంటే వాటిని క్షమించటం మీ గుణం కదా. ఆ గుణమును గుర్తు చేయవలసిందిగా ఆచార్యులు అను పక్షులను కోరుతున్నారు. వేగముగా వెళ్ళుటకు పక్షి రెక్కలే ఆధారం గనుక ఆ రెక్కలనే స్తుతిస్తున్నారు. రెక్కలు అంటే జ్ఞానం, అనుష్ఠానం. వాటితో ఆకాశంలో అంటే అంతటా ప్రకాశించే వాణిలు అంటే పరమాత్మలో విహరించేవారు అని ఆచార్యుని ప్రశంసించుటయే శిష్యులు చేయగలిగిన పని. సీతమ్మ కూడా హనుమను పొగడుతుంది. విక్రాంతస్త్వం సమర్థంస్త్వం ప్రజ్ఞస్త్వం వనరోత్తమ అంటూ అతన్ని తీసుకువెళ్ళిన గరుత్మంతుని క్రూరత్వాన్ని గురించి చెప్తూ, ఆ క్రూరుడైన గరుత్మంతుని ధ్వజంగా కలిగి ఉన్నవాడే నారాయణుడు అని ఆచార్యులకు గుర్తు చెప్తున్నారు. కృష్ణుణ్ణి తీసుకెళ్ళిన అక్రూరుణ్ణి క్రూరుడు అని గోపికలు అన్నట్టు. అక్రూర క్రూర హృదయ, ఇతరుల కొరకు చెరల పడుట ఎంత అదృష్టము. దేవతల కోసం సీతమ్మ రావణాసురుల చెరలో పడినది కదా.